హలో నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు తెలంగాణ రాష్ట్రంపై బలంగా ఫోకస్ చేస్తున్న బీజేపీ పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా చాటాలని శతవిధాల ప్రయత్నం చేస్తుంది రాష్ట్రంలో అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం బీజేపీ ఇప్పటి నుండే బండి సంజయ్ నేతృత్వంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది తెలంగాణ రాష్ట్రంపై ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర మంత్రి అమిత్ షా తదితరులు ప్రత్యేక దృష్టి సారించడం కూడా తెలంగాణపై బీజేపీ పట్టు సాధించడానికి చేస్తున్న ప్రయత్నంగా కనిపిస్తోంది ఇక ఇదే సమయంలో బీజేపీ వచ్చే ఎన్నికల్లో బలమైన అభ్యర్థులు ఎవరు ఎవరిని ఎక్కడి నుంచి ఎన్నికల బరిలోకి అనే విషయంపై ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తోంది తాజాగా ఇటీవల బీజేపీలోకి చేరిన ప్రముఖ నటి జీవిత రాజశేఖర్ కు పార్టీలో ప్రాధాన్యత కల్పించడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి ఆమె దింపాలని బీజేపీ భావిస్తున్నట్లుగా సమాచారం ఇప్పటి వరకు జీవిత రాజశేఖర్ అనేక పార్టీలలో పనిచేసినప్పటికీ ప్రత్యక్ష ఎన్నికల్లో పాల్గొనలేదు అయితే ఇప్పుడు ఆమె బీజేపీ తీర్థం పూచుకుని ప్రత్యక్ష ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది జీవిత రాజశేఖర్ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఉందన్న వార్తలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చెక్కలు కొడుతున్నాయి జహీరాబాద్ పార్లమెంటు నియోజకవర్గం ఇన్చార్జిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఉన్నారు మహిళా మంత్రి సీతారామన్ ఉన్న మరో మహిళకే అవకాశం ఇస్తారని జీవిత రాశేఖర్ కు అక్కడ అవకాశం ఇచ్చే ఇటు పార్టీలోనూ అంతర్గతంగానూ చర్చ జరుగుతోంది సినీ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న జీవిత రాశేఖర్ రాజకీయాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారన్న చర్చ ప్రస్తుతం జరుగుతోంది మొత్తానికి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని ప్రత్యక్ష రాజకీయాల్లో తన సత్తా చాటాలని తహతలాడుతున్న జీవిత రాశేకర్ మరి ఆ ఆశ తీరుతుందా ఎంపీగా పోటీ చేయడానికి ఆమెకు ఒక అవకాశం దొరుకుతుందా బీజేపీకి జీవిత రాజశేఖర్ ఒక బలంగా మారుతారా జహీరాబాద్ నుండి అవకాశం ఇస్తే సత్తా చాటుతారా లేదా అన్నది భవిష్యత్తులో తేలనుంది అయితే ఈ విషయంపై పార్టీ ముఖ్య నాయకులు ఎవరూ మాట్లాడకపోవడం గమనార్హం